पैन इंडिया स्थायिलो बेस्ट कोरियोग्राफर का पेरु तेच्चुकुन्न जानी मास्टर लैंगिक आरोपणलु वच्चायी। जानी मास्टर पै ओ महिला कोरियोग्राफर केस पेट्टडंतो पोलीसुलु अरेस्ट चेसि सेंट्रल कोर्ट जैलुकु पंपारु। ई क्रमंलोने आयन बेल पिटिशन पेट्टुकुन्नारु। दादापु 35 रोजुल तर्वात जानी मास्टर की गुरुवारं अक्टोबर 24 तारीखुन षरतुलतो कूडिन बेल मंजूरु चेसिंदि तेलंगाण हाईकोर्ट। बेल पै वच्चिनप्पटिकी आयन तीव्र निराशलतो उन्नट्टु तेलुस्तुंदि। असलु मैटर एंटंटे सुकुमार दर्शकत्वंलो अल्लु अर्जुन नटिस्तुन्न पुष्प 2 सिनिमालो ओक सांग की कोरियोग्राफ चेयाल्सि उंदि। ई क्रमंलोने पुष्प चित्रं यूनिट जानी मास्टर की षाक् इच्चिंदि। గురువారం హైదరాబాద్ లో పుష్ప 2 రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ప్రెస్ మీట్ నిర్వహించారు। ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా నిర్మాతలు ఆ సాంగ్ వేరే కొరియోగ్రాఫర్ తో కంపోజ్ చేశామని చెప్పారు। మొత్తానికి పుష్ప 2 లో జానీ మాస్టర్ సాంగ్ కొరియోగ్రఫీ చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు। పుష్ప 2 మూవీ షూటింగ్ త్వరగా పూర్తి చేయాలని ఉద్దేశంతో వేరే కొరియోగ్రాఫర్ తో సాంగ్ పూర్తి చేయించినట్లు నిర్మాతలు తెలిపారు। జానీ మాస్టర్ వద్ద కొంతకాలంగా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పనిచేసింది ఓ యువతి। జానీ మాస్టర్ తనని లైంగికంగా వేధిస్తున్నాడని పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తున్నట్లు పోలీస్ కేసు పెట్టింది। ఈ క్రమంలోనే జానీ మాస్టర్ పై నార్సింగ్ పోలీసులు ఫోక్సో చట్టం కింద నాన్ బెయిల్ కేసు నమోదు చేశారు। ఈ విషయం తెలిసి జానీ మాస్టర్ కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్లారు। మొత్తానికి గోవాలో ఉన్నట్లు సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు। హైదరాబాద్ వచ్చిన తర్వాత జానీ మాస్టర్ ని విచారించారు పోలీసులు। అనంతరం సెంట్రల్ కూడా జైలుకు తరలించారు। జానీ మాస్టర్ కి వరుసగా దురదృష్టం వెంటాడుతుంది। బెస్ట్ కొరియోగ్రాఫర్ గా నేషనల్ అవార్డు వచ్చింది కానీ అతనిపై లైంగిక అత్యాచార కేసులు ఉండడంతో ఆ అవార్డు కాస్త క్యాన్సిల్ అయింది। దానికి తోడు జానీ మాస్టర్ తల్లి అనారోగ్యానికి గురైంది। ఈ క్రమంలోనే ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేసుకున్నారు। జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ విచారించిన కోర్టు ఆయనకు కొన్ని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు। జానీ మాస్టర్ జైలు నుంచి వచ్చి వెంటనే తన తల్లిని కలిసేందుకు వెళ్లారు। మరి మీడియా ముందుకు వచ్చి ఏం విషయాలు మాట్లాడతారో అన్న దానిపై ఆసక్తి నెలకొంది।